హై టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఏసెస్ వ్లాగ్ ఈరోజు రోజు వచ్చేసండి వీడియో న్యూస్ పేపర్ని మనం రీయూస్ ఎలా చేసుకోవచ్చో కొన్ని ఐడియాలు చెప్పబోతున్నాను ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే మనము న్యూస్ పేపర్తో ఒక అయితే తయారు చేసుకోవాలండి ఈ తయారు చేసిన బుట్టలో కూరగాయలు కానీ పండ్లు కానీ నిల్వ ఉంచినామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉండడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐడియా ఏంటంటే ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి డబుల్ ఉంటుంది కదా డబుల్ తీసుకోవాలి అయితే ఓపెన్ వచ్చేసి మన సైడ్ ఉండాలి క్లోజ్డ్ వచ్చేసి అటు సైడ్ ఉండాలి ఇప్పుడు మధ్యలోకి మలవాలండి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక భాగాన్ని ఇలా సెంటర్ పాయింట్కి ఇటు అటు ఈక్వల్గానే ఉండాలి కొంచెం అటు ఇటు తేడా అయినా కూడా మనకి బుట్ట కరెక్ట్ రాదండి లెఫ్ట్ సైడ్ మలిచేసిన తర్వాత రైట్ సైడ్ కూడా కరెక్ట్గా మలిచేయాలి చూడండి అది చక్కగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది చూసారా ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే కింద మనకు ఓపెన్ ఉంది కదా రెండు భాగాలు ఉన్నాయి కదా అందులోంచి ఒక భాగాన్ని అయితే ఇలా ఒకసారి అయితే మడత పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి బుట్ట తయారు చేయడం అయితే మళ్ళీ మరోసారి ఇలా పైకి మలచబెట్టేసాలి చూడండి తర్వాత వెనక్కి తిప్పేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఏం చేయాలి మళ్ళీ దీన్ని కూడా కరెక్ట్ సెంటర్ పాయింట్కి మాత్రమే మలవాలి ఈక్వల్గా రావాలి కరెక్ట్ సెంటర్కి వస్తేనే మనకు బుట్ట చక్కగా వస్తుంది ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కూడా సేమ్ ఇలానే మధ్యలోకి మడవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు సైతం చేసుకుంటారు చక్కగా ఆడుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకు కూడా వాళ్ళకి టైంపాస్కి ఇలా నేర్పించి చూడండి వాళ్ళే టకటగా చేసేస్తారు మనకి ఇంట్లో చక్కగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ మిగిలిన భాగాన్ని కూడా మళ్ళీ ఇలా మడతబెట్టేసేయాలి మళ్ళీ ఇంకొక మడత పెట్టాలి ఓకే ఇప్పుడు చక్కగా ఇలా మడత పెట్టిన తర్వాత ఫెవికల్ తీసుకోవాలి అంటే ఆ భాగం విడిపోకుండా చక్కగా మనం పైనుంచి కొంచెం అండి ఇలా ఫెవికాల్ని చేసామనుకోండి అది స్టిక్ అయిపోతుంది విడిపోకుండా ఉంటుంది మనకు బుట్ట షేప్ రావాలి కదా విడిపోకుండా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పైన బ్యాక్ సైడ్ తిప్పేసేయండి చూడండి ఇలా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాగ్ తిప్పిన తర్వాత పైన కోన్ లాగా ఉన్న భాగాన్ని కొంచెం మడవాలి ఒక ఇంచుల మందం కనుక మనము మడత పెట్టేసామనుకోండి ఇలా ఫెవికాల్ పెట్టేసి దీన్ని కూడా అంటించేసేయాలండి చాలా ఈజీగా బుట్టనైతే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చక్కగా చేసుకోవచ్చు చూడండి చక్కగా ఇలా బుట్టలాగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కూరగాయలైనా అయితే చక్కగా నిల్వ ఉంచుకోవచ్చండి టమాటాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే అండి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బుట్ట అయితే పేపర్ తోట అయితే ఇలా తయారు చేసి మీరు కూడా వెజిటేబుల్స్ను ఫ్రూట్స్ని అయితే నిల్వ ఉంచేసి ఫ్రెష్గా ఉంచుకోండి వీటిని మనం ఫ్రిడ్జ్లో కూడా ఈ పేపర్ తోటి మనం లోపల పెట్టవచ్చండి ఈ బుట్టలను అయితే అంటే కూరగాయలని ఇందులో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా రోజుల వరకు అయితే కూరగాయలు అనేటివి ఫ్రెష్గా ఉంటాయి మీరు ట్రై చేయండి ఈ ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నేను అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా బుట్టలల్లో వేసేస్తున్నాను పేపర్తో చేసిన బుట్టలు న్యూస్ పేపర్ని మనం ఇలా కూడా వాడుకోవచ్చా అనేసి అనిపిస్తుందండి అంటే చాలా వరకు పడేస్తూ ఉంటాం కదా ఇలా రీయూస్ చేసుకున్నాం అనుకోండి మనకి యూజ్ అవుతుంది కదా చాలా బాగా నేను ఇలా అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా వేసేసాను మీరు ట్రై చేయండి బుట్టనైతే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఏం చేసుకోవచ్చు మనము తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకోండి మనకు చాలా రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఫ్రెష్గా నేను ఇలా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ పెట్టిన వెజిటేబుల్స్ మీకు చూపిస్తున్నాను చిక్కుడుకాయలు పచ్చిమిర్చిలు ఐడియా నస్తే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసండి ఇప్పుడు వస్తున్నాయి కదండి పచ్చి మామిడికాయలు అయితే వీటిని మనం బయటనే ఇలానే ఉంచేసామనుకోండి త్వరగా పక్వానికి వచ్చేస్తాయి కదా మనకు కొన్ని రోజులు ఇవి నిల్వ ఉండాలంటే మనం ఏం చేసుకోవచ్చు న్యూస్ పేపర్ని తీసుకోవాలి ఈ న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సీజన్ వచ్చినప్పుడు కాయలని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం మనకు ఎక్కువ రోజులు అంటే సాధారణంగా పప్పులలో వేసుకోవడానికి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా పేపర్ని ఇలా కట్ చేసుకొని అందులో కనుక మామిడికాయను ఇలా చుట్టేసి మనం ఉంచేసాం అనుకోండి కొంచెం త్వరగా పండకుండా కొంచెం పచ్చిగా ఉంటుంది మనకు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసండి మామూలు మనం పేపర్ బుట్ట అని తయారు చేసాం కదా ఇందులో స్టేషనరీ వస్తువులు కానీ లేకపోతే పిల్లల పెన్నులు పెన్సిల్ కానీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా ఇలా ఈ బుట్టలో వేసేసి పేపర్ బుట్టలో వేసేసి కనుక మనము వాళ్ళ టేబుల్ పైన స్టడీ చైర్ ఉంటుంది కదా స్టడీ టేబుల్ ఉంటుంది కదా దాని మీద అనుకోండి పిల్లలు వెతుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ ఐడియా వస్తే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసండి ఈ బుట్టాలో కూడా మనం ఏం చేసుకోవచ్చు కొన్ని దేవుని బుక్స్ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం దేవుడు రూమ్లో చక్కగా ఇలా ఈ పేపర్తో చేసిన బుట్టలో కనుక మనం పెట్టుకొని దేవుడు గదిలో పెట్టేసుకున్నాం అనుకోండి టక్కున అన్ని బుక్స్ అయితే చక్కగా దొరికిపోతాయండి నేనైతే అన్నీ ఇలానే చేస్తాను మీకు ఈ ఐడియా నస్తే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసండి టెక్స్ట్ బుక్కులు రీడ్ చేసేటప్పుడు కానీ రాసుకునేటప్పుడు నోట్ బుక్కులు కానీ పేజీలు ఎలా ఉంటాయండి ఫ్యాన్ గాలికి అటు ఇటు దొర్లుతూ ఉంటాయి కదా ఓమానంగా నిలవవు పేపర్స్ అయితే అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకి పెళ్లి కార్డ్స్ కానీ బర్త్డే కార్డ్స్ కానీ ఏమైనా సరే మనకు వస్తూ ఉంటాయి కదా ఇంట్లోకి అలాంటి కార్డ్స్ని మనం యూజ్ చేసుకొని ఈ పేపర్స్ తోటి మనకు విస్క్ చెందకుండా చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూసేయండి ఇప్పుడు ఈ నేను ఈ కార్డ్ తీసుకున్నాను ఒక బర్త్డే కార్డ్ వచ్చిందండి దీన్ని ట్రయాంగిల్ షేప్లో అయితే ఈ మూలలు అయితే కట్ చేస్తున్నాను మూలలే కట్ చేయాలండి అది అయితేనే మనకి కరెక్ట్గా ఈ పేపర్స్ నిలవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఇప్పుడు ఇటు సైడు గాలి వచ్చినా సరే పేపర్ అటు పడిపోకుండా ఈ మూలకి చలక్కగా ఇలా పెట్టేశామనుకోండి పేజీలు ఇటు అటు దోర్లకు కొంచెం మనకి కంఫర్ట్గా ఉంటుంది కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగుంటుంది కదా పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంది కదా ఈ ఐడియా అయితే చాలా పడేస్తూ ఉంటాం కదా ఇలా యూజ్ చేసుకోండి ఈ ఐడియా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసండి సాధారణంగా మనం ప్రతి ఒక్కరం పచ్చిమిర్చిలు కట్ చేస్తూ ఉంటాం కదా పచ్చిమిర్చిలు కట్ చేసేటప్పుడు ఎంతమందికి చేతులు మండుతాయో చెప్పండి నాకైతే విపరీతమైన చేతులు మంట అయితే వస్తుందండి నాకు మిర్చి అయితే పడదండి కానీ వంట చేసుకోకైతే తప్పదు కదా ప్రతి ఒక్క దాంట్లో పచ్చిమిర్చిలు యూజ్ చేయకైతే తప్పదు మనకు పచ్చిమిర్చిలు కట్ చేసేటప్పుడు చేతి వేళ్ళైతే విపరీతంగా అంటే తడి తగిలిందనుకోండి మంట బాగా ఏర్పడుతూ ఉంటుంది కదా ఆ మంటను మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చో మీకు చెప్తాను చూసేయండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత చేతికి అయితే ఈ ఫింగర్స్ బాగా మంటలాగా వస్తూ ఉంటాయి కదండీ కట్ చేసినప్పుడే కాదండి మామూలుగా మిర్చిలని మనము తొడిమలు తీసి మామూలుగా బాక్స్లో పెట్టినా కూడా చాలామందికి అసలు పడనే పడదండి తొడిమలు తీసినా కూడా ఆ ఘాటుకు కూడా చేతి వీళ్ళైతే చాలా విపరీతమైన మంటనైతే ఏర్పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేసేయండి అంటే మనం ఇలా తొడిమలు తీసేసి ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకుంటాం కదా ఒక కోల్గేట్ పేస్ట్ తీసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా పేస్ట్ ఈ పేస్ట్ని మనం మిర్చిలు కట్ చేసిన తర్వాత ఈ చేతి వెళ్ళకైతే బాగా రుద్దేసేయండి ఇది బాగా రుద్దేసి కనుక మనము వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ మంట అనేది నిమిషంలో తగ్గిపోతుందండి ఈ ఐడియాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ అన్ని ఐడియాలో మీకు ఏ ఐడియా నచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో తెలపండి మీరు కామెంట్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్